Hello friends, namaste, welcome back to our channel Sunita Talks. So andru baagunnara sen chaala chaala baagunnanandi mee andru ela unnara eppatlaage naaku comment section lo share chesesukuntu undandi. So ee roju video main ga evaraithe teenagers untaro so vallandarki help ayye video andi. So endukante normal ga evaraithe study chestunnaro college ki velthunnaro so vallandarki help avutundi endukante college life ela untundi ela undali college lo and mee attitude ela maarchukovali so ivanni explain chestanu. Mostly endukante వీటికి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు మీకు ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పరు అన్నమాట బట్ నేను ఒక వెల్ విషర్ లాగా మీతో షేర్ చేసేసుకుంటున్నాను సో వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు అండి ఎందుకంటే నేను ఈరోజు కాలేజ్లో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి టాపిక్ తీసుకున్నాను అంటే డెఫినెట్లీ ఒకరి లైఫ్ సక్సెస్ అవ్వాలి అన్నా ఫెయిల్యూర్ అవ్వాలి అన్నా కంపల్సరీ అది కాలేజ్ లైఫ్లోనే జరుగుతుంది అన్నమాట సో కాలేజ్ లైఫ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఎవ్రీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి కూడా బట్ చెప్తాను ఇంక లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టేసేయండి ఇంకా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకున్నా కూడా ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వెంటనే ఒకసారి చెక్ చేసేసుకోండి ఫస్ట్ మీరు మార్చుకోవాల్సిన వాటిల్లో మీ యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ క్లారిటీగా ఉండాలి కూల్గా ఉండాలి అన్నమాట ఈ రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే సో ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర నుంచి ఒక క్లారిటీ కంపల్సరీ ఉండాలి అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా అంటే ఎలాంటి పని చేస్తున్నా కూడాను సంథింగ్ ఈ పర్సన్ చాలా క్లారిటీగా చేస్తాడు చాలా క్లారిటీగా చేస్తుంది తను అనే ఒక ఇది అనేది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనిపించాలి అనమాట ఐ థింక్ మీ క్లాస్ రూమ్లో అయినా కావచ్చు ఎందుకంటే ఒక క్లారిటీతో కానీ ఒక కూల్గా ఉండే పర్సన్తో ఎవరైనా కూడా ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడతారు ఎక్కువ స్పెండ్ చేయడానికి కూడా ఇష్టపడతారు అనమాట అలాగే కాలేజ్ అన్నాక రూమర్స్ కావచ్చు గాసిప్స్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి ఐ మీన్ చాలామంది ఎవరైతే కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఈ రూమర్స్ కానీ గాసిప్స్ కానీ ఇవన్నీ కూడాను పట్టించుకోమాకండి సో అలా ఉన్నప్పుడే మీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సో ఈ పర్సన్ అందరిలా కాదు సో డిఫరెంట్ చాలా చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు అనే కూల్ ఇంప్రెషన్ అనేది మీ మీద కలుగుతుంది అన్నమాట సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇలాంటివన్నీ కూడాను వచ్చినప్పుడు మీరు నెగిటివ్గా తీసుకోమాకండి అసలు పట్టించుకోమాకండి ఎందుకంటే ఎవరైనా కూడా ఇలాంటి వాటికి భయపడేది ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మాత్రమే మీ తప్పు మాత్రం లేనప్పుడు ఇలాంటి వాటిని పట్టించుకొని దాని గురించి ఓవర్గా ఫీల్ అయిపోయి అండ్ బాధపడిపోయి కోప్పడిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలామంది ఏంటంటే కొంచెం ఎవరైనా బాగా చదువుతున్నారన్నా లేదా వాళ్ళ టాకింగ్ స్టైల్ బాగుంది అన్నా సో చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంప్రెస్ అవుతున్నారు ఈ పర్సన్ కన్నా కూడాను ఏదో గాసిప్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో అవన్నీ కామన్ అండ్ అది ఎవరికి జరుగుతుంది అంటే తెలివైన వాళ్ళకే జరుగుతుంది అందంగా ఉండే వాళ్ళకే జరుగుతుంది ఏదో మీ దగ్గర ఒక టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటివి జరుగుతుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటంటే బ్యాచ్లు కూడా ఉంటారు అన్నమాట అంటే సంథింగ్ కాలేజ్లు ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు ఒక బ్యాచ్ లాగా ఇంకొక ఫైవ్ మెంబర్స్ ఒక బ్యాచ్ లాగా సో ఈ బ్యాచ్ అంటే ఆ బ్యాచ్కి పడదు వాళ్ళంటే వీళ్ళకి పడదు అనేది ఒక టాక్ అనేది తెచ్చుకుంటారు చాలామంది దానికి తోడుగా ఏంటంటే ఆ బ్యాచ్ మీద పంచులు వేయటం ఈ బ్యాచ్ మీద వీళ్ళు పంచులు వేయటం ఇలాంటివి చేస్తుంటారు ఇది కాక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండ్ టీచర్స్ సార్లు పైన కూడా పంచులు వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సో ఎప్పుడు కూడా అండ్ ఇవన్నీ కూడా టీనేజ్లో అండ్ నార్మల్గా క్యాజువల్గా ఏదో సింపుల్గా అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే అంటే మీ పర్సన్ అంటే మీతో పాటు చదువుకునే స్టూడెంట్స్ పైన పంచులు వేసినా నష్టం అయితే లేదు కానీ బట్ మీకు చదువు చెప్పడానికి వచ్చిన సార్ల మీద టీచర్స్ మీద పంచులు ఎప్పుడు వేయమాకండి సో అలా చేసిన ఎవరైనా కూడా లైఫ్లో ఎదిగిన వాళ్ళు అస్సలు లేరు అన్నమాట సో పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం అని సో తల్లి తర్వాత మనకి తల్లి ఎవరైనా ఉన్నారు అంటే మనకి చదువు చెప్పేవాళ్ళు మాత్రమే అన్నమాట దైవం కూడా థర్డ్ పొజిషన్లో ఉంది గుర్తుపెట్టుకోండి మనం దేవుడికి దండం పెట్టుకుంటాం గుళ్ళకు వెళ్తుంటాం కానీ బట్ ఆ దేవుణ్ణి కూడా మూడో పొజిషన్లో పెట్టారు అంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది సో ఎందుకంటే చాలామంది టీనేజర్స్ ఏంటంటే మెయిన్గా వీళ్ళ మీద చాలా చాలా పంచులు వేస్తూ ఉంటారు సో అంటే టీచర్ అయినా సరే తను బ్లాక్గా ఉంటుంది లేదా హెయిర్ షార్ట్గా ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది అలా మాట్లాడుతుందని కానీ సార్లు ఎలా ఉన్నా కూడాను సో ఇట్లా సంథింగ్ ఏదో పంచులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ అన్నమాట సో డెఫినెట్లీ అది చాలా చాలా రాంగ్ అండి మీకు ఆ సిచ్యువేషన్ అది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో కానీ మీ లైఫ్ ఎదుగుదలకి ఒక బ్రేక్ పడే టైం అన్నమాట అది అలా చేసిన వాళ్ళు ఎవరు కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అన్నమాట
సో ఇక మేము ఇంత ఇలాగే చేస్తాము అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది, మీ క్యారెక్టర్ని మీరే డౌన్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఇకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు మీ లైఫ్ ఏంటి, అంటే మీ గోల్ ఏంటి, మీరేం సాధించాలి అనుకుంటున్నారు అనేది మీ ఫ్రెండ్స్కి అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, తప్పలేదు. సో నేను లైఫ్లో ఇది సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను, సో మంచిగా చదువుకున్న తర్వాత నేను ఈ రేంజ్కి రావాలి అనుకుంటున్నాను అనేది షేర్ చేసినప్పుడు సో వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తుందన్న, అంటే మీ మీద ఒక నమ్మకం వస్తుంది. సో డెఫినెట్లీ పర్సన్ మంచిగా చదువుకొని లైఫ్లో ఏదో ఒక రోజు మంచి సక్సెస్ఫుల్ రేంజ్లోనే ఉంటారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలి అనమాట. అలాంటప్పుడు మీ మీద ఏదైనా నెగిటివిటీ తీసుకొచ్చినా, బ్యాడ్గా ఎవరైనా మాట్లాడినా, సో సంథింగ్ మీ మీద ఏదైనా చెప్పినా కూడాను వాళ్ళు అసలు నమ్మరు అనమాట. సో తనేంటో నాకు తెలియదా, నా ఫ్రెండ్ సంగతి నాకు తెలుసు కదా అనే ఇదిలో వాళ్ళు ఉంటారు. కానీ మిమ్మల్ని ఎప్పుడు బ్యాడ్గా తీసుకోరు, మిమ్మల్ని తప్పు పట్టాలని కూడా అస్సలు అనుకోరు అనమాట. సో కాబట్టి మీ గోల్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయండి. ఎందుకంటే కాలేజ్ లైఫ్లో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏది రైట్ రాంగ్ అనేది తెలియని సిచ్యువేషన్, అయోమయం అనమాట. ఎప్పుడైతే వాళ్ళకి ఒక 19-20 ఇయర్స్ క్రాస్ అవుతుందో, సో అప్పుడు కొంచెం ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వస్తుంది డెఫినెట్లీ. కాబట్టి అండ్ సిచ్యువేషన్కి తగినట్టుగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జస్ట్ మనం వెళ్తున్నాము కాలేజ్కి చదువుకోవటానికి అని మాత్రమే అనుకోమాకండి, చదువుకు మించి చాలా చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, లైఫ్లో ఎలా ఎదగాలి, సో ఏ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, చెప్పింది ఎలా వినాలి, సో ఎలా నేర్చుకోవాలి, తెలియనివి ఎలా అడగాలి, ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి కూడా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే మీ కాలేజ్ లైఫ్ పూర్తవుతుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అసలు లైఫ్ అంటే ఏంది, లైఫ్లో నేను ఎలా ముందుకెళ్ళాలి, సో ఒకవేళ నాకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా ముందుకు దాటుకొని వెళ్ళాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అనమాట. సో కాబట్టి కాలేజ్ లైఫ్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ఎంజాయ్తో పాటుగా ఏంటంటే లైఫ్ గురించి కూడా ఒక పూర్తి క్లారిటీ అనేది కంపల్సరీ తెచ్చుకోండి. అండ్ సో ఇక ఫైనల్లీ కాలేజ్ లైఫ్ అంటే ఫన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి. సంథింగ్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత మనకి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే డెసిషన్ తీసుకునే తెలివితేటలు కూడా మీకు రావాలి అనమాట. సో ఫైనల్లీ ఇదన్నమాట కాలేజ్లో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. సో డెఫినెట్లీ నేను చెప్పిన పాయింట్స్ అయితే ఫాలో అవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై, టేక్ కేర్.